नमस्कार, मैं माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूँ शेख इस्माइल। भाजपा आदिलाबाद निर्वाचन क्षेत्र के विधायक उम्मीदवार पायल शंकर ने चुनाव अधिकारी को अपना विधायक पद का नामांकन प्रस्तुत किया। इस कार्यक्रम में आदिलाबाद के सांसद स्वयं बाबूराव मुख्य अतिथि थे। इस अवसर पर पायल शंकर ने कहा है कि आदिलाबाद के सभी लोगों के आशीर्वाद से आज नामांकन करते हुए मुझे बहुत खुशी हो रही है। कुछ ही दिनों में आदिलाबाद निर्वाचन क्षेत्र के लोगों की जीत होने वाली है और 14 साल से जिलावासी की जो दुर्दशा थी वो दुर्दशा खत्म हो जाएंगी, ऐसा पायल शंकर ने कहा। పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నాయక నమస్కారం. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరి ఆశీర్వాదంతో ఇప్పుడే భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేసి రావడం జరిగింది. గత 10-15 రోజుల నుండి గ్రామాలలో తిరుగుతున్నప్పుడు ఆదిలాబాద్ పట్టణంలో ఓటరు మహాశయులందరికీ కూడా కలుస్తున్నప్పుడు చాలా స్పష్టంగా ప్రజలు హామీ ఇస్తున్నారు. గడిచిన 9.5 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది. 4 సార్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా జోగు రామన్నకు అవకాశం ఇస్తే జోగు రామన్న మమ్మల్ని మోసం చేసిండు అని ప్రజలు ముక్త కంఠంతో మాట్లాడుతున్నారు. ఆదిలాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 4 సార్లు ఆదిలాబాద్ ప్రజలు అవకాశం ఇస్తే జోగు రామన్నకు తన ఆస్తులు కుటుంబ ఆస్తులు పెంచుకున్నాడు తప్పితే ఏ ఒక్కరికి కూడా అందుబాటులో లేడు ఆదిలాబాద్ అభివృద్ధి గురించి. 3 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఆదిలాబాద్ ప్రజల ఆశీర్వాదంతో ఆదిలాబాద్ ప్రజలిచ్చినటువంటి మనోధైర్యంతో ప్రజల సమస్యలు ఎక్కడంటే అక్కడ ప్రభుత్వం మీద పోరాటం చేసినాం, ప్రభుత్వం మీద ఒత్తిడి చేసినాం. దాని కారణంగా అనేక ఫలితాలు కూడా వచ్చినాయి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఢిల్లీ నుండి వచ్చేటటువంటి ప్రతి రూపాయి ఆదిలాబాద్కు రావాలంటే భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల తీరు, తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ గెలవాల్సినటువంటి అవసరం.